అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి వచ్చేసిన విజయ్ దేవరకొండ అభిమానులందరికీ, అలాగే ఆఫ్ కోర్స్ నా ఫ్యాన్స్ అందరికీ, అండ్ ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్న మా మగా ఫ్యాన్స్కి, అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ నమస్కారం. నేను ఫస్ట్ అవును సుమ గారు, అందరికీ పూలతోటి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. మీరు అందరికీ పూలతోటి ఇచ్చారు, నాకు ఇస్తారేమో అనుకున్నాను. నేను తర్వాత తీసుకుంటాను, వెళ్ళేప్పుడు తీసుకుంటాను. పొద్దున ఇందాక విజయ్ అంటున్నాడు, నేను యాక్చువల్లీ ఎవరి కోసం వచ్చాను, ఓ రెండు కావాలండి నాకు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు పిల్లలు. మీరు కరెక్ట్గా అన్నారు కదా, ఓకే. యాక్చువల్లీ ఇది మేము పెళ్ళం గురించి ఇస్తున్నారు కాబట్టి ఒకటే ఇస్తాం. కాదు, నేను పిల్లలు కావాలంటే మా ఆవిడ చంపేస్తుంది. ఎనీవేస్, ఇందాక విజయ్ అంటున్నాడు నేను ఎవరి కోసం వచ్చానని. యాక్చువల్లీ మా నాన్నగారు చాలా సినిమాలు తీశారు, బట్ అన్ని ఫంక్షన్లు నేను రాలేదు. కానీ బన్నీవాస్ తీసిన ప్రతి సినిమాకి నేను వస్తాను, బికాస్ నేను ఇవాళ వస్తాను. మెయిన్ కారణం, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి, నేను బన్నీవాస్ కోసమే వచ్చాను. విజయ్, ఐఎమ్ సారీ, నో హార్డ్ ఫీలింగ్స్. వ్యాస్ వ్యాస్ ఆల్ ద బెస్ట్, మంచి సినిమాలు తీస్తావు, మంచి సినిమాలు తీ, ఆల్ ద బెస్ట్. ఇంకా ఎక్కువ నేను చెప్పలేను. ఒక ముక్కలో చెప్పాలంటే, నా కెరీర్లో మా నాన్న ఎంత హెల్ప్ ఉందో అంత హెల్ప్ లేదా అంతకంటే ఎక్కువ వాసుది ఉంటుంది. సో థ్యాంక్ యూ వాసు, ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. థ్యాంక్ యూ. అండ్ ఇంకా సినిమాకి వస్తే మీకు ఒక విషయం చెప్పాలి, నేను సినిమా చూసా, నాకు ఈ సినిమా ఎప్పుడో కథ ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చెప్పారు, అప్పుడు బాగుంది అనుకున్నాను, వాసుకు చెప్పాను, నా మైండ్ నుంచి వెళ్ళిపోయింది. ఒక ఐ థింక్ అరౌండ్ 4-5 డేస్ బ్యాక్ సినిమా చూశాను. జస్ట్ ఆడియన్స్ ఎలా చూస్తారో, మీరు August 15 చూడబోతున్నారు, నేను 15 రోజులు ముందే చూశాను, అంతే తేడా. సినిమా చాలా బాగుంది. విజయ్, యు రాక్ ద షో. రష్మిక, యు రాక్ ద షో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అగ్గర పెట్టావా బాబు, భయపడ్డా నేను. ఏ ఎనీవేస్ చెప్తున్నాను ఏ విషయం, సినిమా చూశాను, నిజంగా సినిమా చాలా బాగుంది. అండ్ ఒక విషయం చెప్పాలి, సరే 1 by 1 చెప్పేస్తాను, ఎందుకంటే మ్యూజిక్ విషయంకి వస్తే గోపి గారు, కంగ్రాచులేషన్స్ సార్, టుడేస్ ఆడియో ఫంక్షన్, ఐ హ్యావ్ టు విష్ యూ ఫస్ట్. గోపి గారు మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం నాకు, సరస్వతి పుత్రులు. ఆయన నిజంగా హీస్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్, ఎన్నో సినిమాలు, ఆయన ఊపిరి కానీ లేదంటే మొన్న ఇచ్చిన ఆయన గీత భలే భలే మొగాడు కానీ, లేకపోతే చాలా సినిమాలు చేశారు. అండ్ ఈ సినిమాలో పర్టికులర్ ఇంకేం కావాలి సాంగ్ విన్నప్పటి నుంచి ఇట్స్ అ బ్లాక్ బస్టర్ సాంగ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఫర్ దట్ సాంగ్. అండ్ ఐ విష్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ ఫిలిం ఆల్ ద బెస్ట్. అండ్ నేను ప్రత్యేకంగా పరశురామ్ గురించి చెప్పాలి సార్. నేను పరుగు సినిమా చేసేప్పుడు పరశురామ్ గారు అందులో వన్ ఆఫ్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్, అక్కడి నుంచి నేను చూస్తున్నాను. అక్కడి నుంచి మెట్టుగా ఆయన తర్వాత యువత సినిమా తీశారు, ఆ తర్వాత సోలో సినిమా తీశారు, ఆ తర్వాత చాలా సినిమాలు తీస్తున్నారు, ఆ తర్వాత సీరియస్తో సుమన వస్తూ, ఆ టైం నుంచి నేను ఇంకా దగ్గరగా చూస్తాం మొదలుపెట్టాను. పరశురామ్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ యువర్ బెస్ట్ ఫిలిం, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా 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 బాగా తీశారు. నేను కొన్నిసార్లు యాక్చువల్లీ బాధపడేవాడిని, అరే ఏంటి ఇన్ని రోజులు తీస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేమో అనుకున్నాను. కానీ మీ ఫైనల్ ప్రోడక్ట్ చూసేసరికి నాకు అర్థమైంది మీరు ఎంత కష్టపడ్డారు. ఐ రియలీ విష్ అందరికంటే ఎక్కువ మీకు ఆడాలని సినిమా. ఐ విష్ ఆల్ ద బెస్ట్, ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ నేను మనస్ఫూర్తిగా అమ్మాయి గురించి చెప్తాను, రష్మిక. ఐవ్ హర్డ్, నేను ఎప్పుడో కొన్నాళ్ళ క్రితం బెంగళూరులో ఉన్నప్పుడు కిరాక్ పార్టీ అనే సినిమా రిలీజ్ అయింది, అందులో ఈ అమ్మాయి చాలా బాగుందని చాలామంది చెప్పారు, బట్ నేను సినిమా చూడలేకపోయాను. నేను చూడటం ఫస్ట్ వర్క్ ఈ అమ్మాయిదే చూశాను. అండ్ నాకు ఈ కథ సినిమా కథ తెలుసు, నాకు ఎప్పుడో లాంగ్ బ్యాక్ చెప్పారు. నేను చాలామంది హీరోయిన్స్ చాలామంది కలుస్తుంటారు కాబట్టి ఫ్రెండ్స్ లాగా అడుగుతున్నారు,
సార్ మీ సినిమాలో ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే లేదంటే మీరు ఏదైనా మంచి కథను ఉంటే యూనో మాకు రికమెండ్ చేయండి అని. నేను పర్సనల్గా ఆల్మోస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు పెద్ద పెద్ద హీరోయిన్స్ ఫోన్ చేసి మీరు అడిగారు కదా నాకు గుర్తుకొచ్చింది నేను ఒక కథ విన్నాను చాలా బాగుంది మీకు కానీ ఆ ఫిల్మ్ వస్తే వదలొద్దు అన్నాను. బట్ ఆ హీరోయిన్స్ అందరిని అప్రోచ్ అయినా వాళ్ళు ఎవరూ చేయలేదు. నిజంగా మరి నిజంగా రష్మికగా రాసి పెట్టుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్. అలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా అదృష్టం. బట్ షీ రాక్ ద షో. ఈ షీ రాక్ ద షో. నేను సినిమా చూసి చెప్తున్నాను. రేపు మీరు ఖచ్చితంగా అందరూ అదే మాట చెప్తారు. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ అంటే ఇప్పుడు చెప్తాను. అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత వాసును అడగండి, నేను ఒక వన్ వీక్ ఎవరిని కలవాలా, ఎలా ఏ సినిమా చేస్తున్నాం మనం, ఎలా డిస్టర్బ్ అయిపోయాను. నేను చాలా రోజులు ఆల్మోస్ట్ ఒక 1 week to 10 days చాలా డిస్టర్బ్ అయిపోయాను. అండ్ తను చేసిన పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో నేను లోపల ఒకటే అనుకున్నా, ఉన్న అవార్డ్స్లో కొంచెం బెటర్ అవార్డు కొంచెం ఫిల్మ్ఫేర్ బాగా ఇస్తారు. నేను అనుకున్న ఫిల్మ్ఫేర్ అవార్డ్ అంటూ ఉంటే ఆ ఇయర్ నిజంగా ఇద్దరు ముగ్గురు చాలా బాగా చేశారు. బట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ అన్డౌటెడ్లీ ఐ ఫెల్ విజయ్ దేవరకొండ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. నాట్ బికాస్ ఆఫ్ హిస్ కెరియర్, అసలు ఉన్న హీరోల్లోనే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఐ వాస్ థింకింగ్ నిజంగా మనస్ఫూర్తిగా తనకి ఫిల్మ్ఫేర్ వస్తే బాగుంటుందని అనుకున్నాను. అండ్ అనుకున్నాను తనకేదో బెస్ట్ డెబ్యూ అలా ఇవ్వకూడదు, సద్య అవార్డు ఇవ్వకూడదు, స్ట్రెయిట్ బెస్ట్ యాక్టర్ ఇవ్వాలనుకున్నాను. హీ గాట్ ఇట్. ఐ వాజ్ సో హ్యాపీ. ఇంత కూడా అదే చెప్తున్నా, సో హ్యాపీ దట్ ఫెంటాస్టిక్. అంటే తెలుగులో దెర్ ఆర్ గుడ్ పర్ఫార్మర్స్, దెర్ ఆర్ వెరీ ఫ్యూ గ్రేట్ పర్ఫార్మర్స్. ఈజ్ అ గ్రేట్ పర్ఫార్మర్. అండ్ నిజం చెప్తాను, తన పర్ఫార్మెన్స్ ఒక లైన్లో చెప్పాలంటే ఈ సినిమా నాకు బుజ్జి గారు కట్ చెప్పినప్పుడు, ఈ సినిమా యాక్చువల్లీ ఒక హీరోయిన్ డామినేటెడ్ స్క్రిప్ట్, ఒక ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్. బట్ విజయ్ దేవరకొండ గారు ఎంత బాగా చేశారంటే హీ టోటలీ మేడ్ ఇట్స్ అ బాయ్ అండ్ గర్ల్ ఫిలిం. అంత బాగా చేసి లైక్ హీ డిడ్ ఇట్ సో వెల్ దట్ హీ మేడ్ ఇట్ హిస్ ఫిలిం ఆల్సో. హీ స్కోర్డ్ ఈక్వలీ. ఐ కెన్ జస్ట్ సే ఇట్స్ అ లవ్ స్టోరీ. దే బోత్ స్కోర్డ్ ఈక్వలీ. బోత్ ఆఫ్ దెమ్ డిడ్ సచ్ అ ఫెంటాస్టిక్ జాబ్. నాకు సినిమా చూశాను, చాలా నచ్చింది తప్పకుండా. ఇట్స్ అ వెరీ క్లీన్ ఫిలిం. అంటే విజయ్ దేవరకొండ సార్ క్లీన్ సినిమా అని చెప్పాలా, అలాగే లేదు. ఇట్స్ అ వెరీ వెరీ నైస్ ఫిలిం. అండ్ ఇక్కడ ఐ నో ఇట్స్ బీన్ లాంగ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. డాడీ నీ గురించి పర్టికులర్గా ఏం చెప్పాలి? విష్ యూ ఆల్ ద బెస్ట్. బాగా డబ్బులు సంపాదించి నాకు మంచి కారు కొని, బాగా డబ్బు, దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకేదైనా ఎవరినైనా మర్చిపోయి ఉంటే నాకు క్షమించండి. థ్యాంక్ యూ. ఏంటి అర్థం కాదా? నెక్స్ట్ సినిమా ఇప్పుడా? నాకు తెలిస్తే బాగుండు. టైం పడుద్ది, వెయిట్ చేయాలి తప్పదు, టైం పడుద్ది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్.